ఉందేనా నో ఇంటర్ దాని మాట్లాడుకుంటాం ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఇస్ స్క్యూ సిమెట్రిక్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏమవుతుంది మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ ని కాలమ్స్ ని రోస్ గా 0 4 మైనస్ 2 మైనస్ 4 0 8 2 మైనస్ 8 x మైనస్ ఏ అంటే దీని మైనస్ తో మల్టిప్లై డైరెక్ట్ చేస్తే 0 మైనస్ 4 2 4 0 0 మైనస్ 8 మైనస్ 2 8 మైనస్ 6 అదే మీన్స్ కోఇన్సైడ్ అయితే కదా ఈ రెండు కూడా ఈక్వల్ కదా x ఈక్వల్ ఏమవుతుంది మైనస్ 6 x ప్లస్ x ఈక్వల్ ఏమవుతుంది 0 2x ఈక్వల్ ఏమవుతుంది 0 x ఈక్వల్ ఏమవుతుంది 0
minus xyz, then minus 2 into minus 2xyz, then plus 4xyz. ఇంత సమ ఇంత అక్కర్ల దానికి దీని షార్ట్ కట్ అని చెప్పే దీనిలో ఏ కామన్ దీనిలో బి కామన్ దీనిలో సి కామన్ ఇప్పుడు దమ్ముంటే చెప్పండి షార్ట్ కట్ ఉందా లేదని ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఎలా వస్తే అని చెప్పండి ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ సి అంటే అలా ఏ ఈక్వల్ వన్ పెట్టుకుంటూ వచ్చింది ఎప్పుడైనా వన్ ఏ ఏ స్క్వేర్ ఇలా ఉన్నా ఏ మైనస్ బీదా ఫస్ట్ ఫార్ములాగా గుర్తుంచుకోండి నేను ఇప్పుడు కూడా ఎవరెవరిని 1 1 ఏడి ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ హే ట్రాన్స్పోజ్ చేసి ఇలా వచ్చినా కూడా 1 1 ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ సి దీని ఆన్సర్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి దీని రెండు డిటర్మినెంట్ గా రాసుకోవచ్చు ప్లస్ ఉంటే ఏ ఏ స్క్వేర్ 1 బి బి స్క్వేర్ 1 1 c c square 1 plus e plus 20 మళ్ళీ కొడి a a square b q c c square c q equal to 0 ఇందులో ఏమొక్క కాలమ మాత్రం అడ్జస్ట్ చేస్తే డిటర్మినెంట్ వాల్యూ డస్ నాట్ చేంజ్ 1 1 a b c ఏమైనా ఐడియా వస్తుందా a square b square c square ఇందులో a b c కామన్ ఇదా చేసాం కదా ఏ బొగలేదు మీకు 1 1 a b c a square b square c square equal to 0 ఇప్పుడు దీని కామన్ మీకు 1 చెప్పు డిటర్మినెంట్ 1 1 1 a b c a square b square c square 1 plus a b c దీని వాల్యూ నాట్ ఈక్వల్ 0 దీని వాల్యూ అంటే ఏమైనా c ఇంటూ c మైనస్ a కదా అయితే దీని వాల్యూ 0 కి ఈక్వల్ చేస్తాం 1 ప్లస్ ఏబిసి ఈక్వల్ టు 0 దిట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇది కూడా ఏమో తెలియదు బయట ఏబిసి బి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏబిసి ఈక్వల్ ఎంత కొని దీని ఆన్సర్ ఎంత ఏ మైనస్ బి బి మైనస్ సి ఇట్లా ఏమైనా ఇచ్చాను మళ్ళీ చెప్పండి దీన్ని ఏం చేశాను రెండు డిటర్మినెంట్స్ గా రాసుకున్నాను ఇందులో ఈ యొక్క కాలమ్ తీసుకెళ్లి మార్చాను అర్థమైందా అర్థం కాలేదు ఇందులో ఏని బిని సిని కామన్ తీసాం వల్ల మొత్తం ఇది కామన్ తీసాం అయితే 1 ప్లస్ ఏబిసి ఈక్వల్ ఏమొచ్చింది 0 ఇది నాట్ ఈక్వల్ 0 కదా ఇది ఏ పర్టికులర్ వాల్యూ ఒక 20 ఓ 30 అదే దీని వాల్యూ మీకు తెలుసు ఏ మైనస్ బి బి మైనస్ సి ఈ మ్యాట్రిక్స్ లా వస్తాయి ఇంటూ 1 దీని 0 కి ఈక్వల్ చేసుకుంటే వి గాట్ ఆన్సర్ r1 + r2 + r3 చేంజ్ దీనికి రెండు యాడ్ చేస్తే 1 ప్లస్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ఒమేగా అంతేనా ఇవి అలాగే ఉంటాయి r1 కి r2 ని r3 ని యాడ్ చేస్తేనే 1 ఒమేగా సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ ఏంటి 0 0 0 డిటర్మినెంట్ లో ఒక వాల్యూ గానీ 0 అయితే దాని వాల్యూ ఎంత డిటర్మినెంట్ లో ఒక రో గా 0 అయినా కాలమ్ గా 0 అయినా దాని వాల్యూ 0 నే ఇప్పుడు 2 రోస్ ఆర్ ఐడెంటికల్ 2 కాలమ్స్ ఆర్ ఐడెంటికల్ దెన్ ది డిటర్మినెంట్ వాల్యూ ఎంత 0 కాబట్టి 0 ఇక్కడ 0 ఎలా వస్తుంది 2 0 నువ్వు చెప్పేది సాది c1 - c2 c2 - c3 అంటే ఇది మైనస్ ఇది అంటే r1 - r2 r2 - r3 ఇది మైనస్ ఇది చేయర్ ఎంత అవుతుంది -1 -1 -1 మళ్ళీ ఇది మైనస్ ఇది -1 -1 ఆన్సర్ ఎంత ఈ పని చెప్పారు ఏ బొగలేదు ఎంత 2 కాలమ్స్ ఆర్ ఐడెంటికల్ వాల్యూ ఎంత 0 1 ప్లస్ ఒమేగా పవర్ n ఒమేగా పవర్ 2n ఇక్కడ n వాల్యూ గురించి చెప్పలేదు n ఏ నంబర్ అని అది ఇంటీజర్ అయి ఉండాలి జన వాల్యూ 1 పెడితే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది 0 అని 1 2 పెడితే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 అవుతుంది అంటే ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా మళ్ళా 0 అని అవుతుంది 3 పెడితే 1 ప్లస్ ఒమేగా క్యూబ్ ఒమేగా పవర్ 6
1 plus omega cube ante 1 plus omega cube ante 1 idi kuda 1 ne avutundi 3 avutundi ani gurinchi cheppaledu ani appude em avutundi aithe mari add చేసి 1 plus omega ani cheppadaniki ledu determinant value direct ga yadda aa cheppu 1 into determinant direct kattal tappa add chesthe 0 chuda 1 into cheppu omega power 3n ide em idda minus 1 minus omega power n into omega power 2n minus omega power 2n minus omega power 2n omega power n omega power 4n ha 4n avuna avu enta undi 1 into omega power 3n ante ओमेगा की होल पावर n అంటేనా 1 నే కదా అవుతుంది ఇదలా 0 నే ఆ ఒమేగా పవర్ 2n ఒమేగా పవర్ n ని ఒమేగా పవర్ 3n ఇంటూ ఒమేగా పవర్ n రైతా ఇది మళ్ళా 1 నే కదా 0 నే 0 - 0 + 0 0 ఏమన్న అర్థమైందా అర్థం కాదు ఇట్ ఇస్ ది మల్టిపుల్ ఆఫ్ 3 1 ओमेगा पावर एन इरंडी अला जीरो ने ओमेगा पावर 2n ओमेगा पावर एन इदु ओमेगा पावर एन అవుతది ఎలా వస్తుంది ओमेगा पावर 3n इनटू ओमेगा पावर एन దీని వాల్యూ ఎంత అప్పుడు ఎంత వస్తుంది జీరో ఇక్కడ చూడు ఎప్పుడైనా నాచురల్ నంబర్ 1 2 3 2 3 4 అదే 1 2 3 మళ్ళ 2 3 4 అదే 3 4 5 అలాగంటే దీని ఆన్సర్ 0 ఇప్పుడు ఏమ నేర్చుకున్నాం 2020 2019 91 92 93 అలా అన్నాడు అనుకోండి అర్థం కాదు ఆ ఇక్కడ ఏమవుతుంది లాగ్ ఏంటి 1 2 3 ఇంటూ వస్తే లాగ్ ఏంటి ఇది కూడా అంతే 2 ముందుకు వస్తుంది 3 ముందుకు లాగ్ ఏంటి 10 క్లాస్ లో ఉంది 4 5 ఇప్పుడు ఆపరేట్ చేయండి ఇది మైనస్ ఇది మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 3 4 5 ఇది మైనస్ ఇది ఇది మైనస్ ఇది అలాగే ఉంది అంత ఆన్సర్ 0 x మొదలు 2 3 రెండి సింప్లిఫై చేయండి వచ్చిన ఆన్సర్ 2 లో 3 తో డివైడ్ అయితే బోత్ డివైడ్ 2 1 3 ఓన్లీ 2 తో 2 1 రాస్తారు అలా కూడా చేయండి మళ్ళా x మొదలు 2 y మొదలు 2 పెట్టి డిటర్మినెంట్ వాల్యూ కట్టండి ఫర్ ఎగ్జాంపుల్ 24 వచ్చిందండి ఇట్ ఇస్ 2 మై 2 1 3 కదా ఫర్ ఎగ్జాంపుల్ 25 వచ్చిందండి నాట్ డ్యూ బోత్ నేదర్ నాట్ అర్థం కాలే అలాగ అన్నమాట కానీ అక్కర్లే 1 లు ఉన్నాయి కాబట్టి ఈజీ సెకండ్ ఆపరేషన్ సెకండ్ ఏదో ఒకటి 1 మైనస్ 1 0 ఇది మైనస్ ఇది మైనస్ x 0 మళ్ళా ఇది మైనస్ ఇది 0 x మైనస్ y 1 1 1 ప్లస్ డిటర్మినెంట్ కట్టేయండి చాలు డిటర్మినెంట్ దీని కడితే చాలు ఇక్కడ 1 కంటే ప్లస్ మైనస్ ప్లస్ ఆ 1 ఇంటూ x y ఇంకా మళ్ళీ చెప్పాలండి 0 ఇంటూ అక్కర్లేదు మైనస్ 0 ఈ లైన్ లో కూడా కట్టుకోవచ్చు డిటర్మినెంట్ 0 ఇంట అక్కర్లేదు 0 ఇంట అక్కర్లేదు 1 ఇంట ఆ చెప్పేదండి ఇది x ఆ ఏమంటు నాన్సర్ x x y అవుతా యూజ్ఫుల్ అవుతుంది బోత్ x అండ్ y ఏ ఆప్షన్ రైట్ బి ఇది రాంగ్ ఏ యూజ్ఫుల్ బై x అండ్ y బి ఆప్షన్ అర్థం కాదు దీని ఆన్సర్ దీని షార్ట్ కట్ నంబర్ ఏంటరా a = 1 b = 1 ఆ a = 1 b = 1 c = 3 పెట్టేసి డిటర్మినెంట్ కట్టండి పక్కన పెట్టుకుంటారు మళ్ళీ ఆప్షన్ లో పెట్టండి ఏది వస్తే రైట్ అర్థం కాదు ఆ రెండో మెథడ్ చూడండి ఇక్కడ ఏ కామన్ రాలేదు కదా ఏ కామన్ రాదు కదా అయితే 1 బై ఏబిసి
ఏతో మల్టిప్లై చేయండి దీని ఇంటూ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ఏవి ఏసి అదే దీన్ని ఎవరితో కామన్ చేస్తారు ఎందుకు ఈ బాధ కామన్ ఏబిసి కామన్ చేద్దామా దీనా ఇందులో ఏ కామన్ నేను చేస్తాను చూద్దాం ఇక్కడ ఏఎస్ ఏ బై ఏఎస్ ఉంటే ఏ పవర్ మైనస్ అని కదా మళ్ళా ఏ ఇంటూ ఏ పవర్ మైనస్ వన్ ప్లస్ వన్ ఏ ఇరిపోయింది కామన్ ఇంకా అర్థం కాదు ఇప్పుడు వన్ లో ఉన్నాయి కాబట్టి మైనస్ చేంజ్ చేయండి చెప్పండి ఏబిసి దిస్ వన్ మైనస్ దిస్ వన్ ఎంత ఏ పవర్ మైనస్ వన్ ఏ పవర్ మైనస్ ఇది మైనస్ అన్నప్పుడు జాగ్ మైనస్ ఏ పవర్ మైనస్ వన్ జీరో మళ్ళా జీరో బి పవర్ మైనస్ వన్ సి పవర్ మైనస్ వన్ ఓకేనా ఇంకా ఇంకో టెక్నిక్ చేయగలవా ఇంకో టెక్నిక్ సరే చెప్పండి మళ్ళా ఏ పవర్ మైనస్ వన్ చాలా పెద్ద వస్తుంది ఇంకా ఎక్కడో ఏదో ఉంది ఇంకా ఈజీగా వచ్చే దానికి ఇంకా ఈజీగా రావు ఒక నిమిషం ఆపేతో ఇలా మల్టిప్లై వన్ బై ఏబిసి చిన్నదే ఏ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ఏబి ఏసి బితో బిఏ బి ప్లస్ బి స్క్వేర్ బిసి ఇది క్యాన్సిల్ ఇది మనసు లేదు వన్ ప్లస్ ఏ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ చెప్పు ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పారు వన్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బి సి వన్ ప్లస్ బి సి బి వన్ ప్లస్ సి ఇప్పుడు ఏం కామన్ అయ్యింది ఇందులో వన్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ చేసి ఏమంటది ఇంకా 1 1 1 1 B C 1 plus B C B 1 plus C ఇప్పుడు ఆపరేషన్ C1 minus C2 C2 minus C3 ఎందుకంటే 0 లు వస్తాయి 1 plus A plus B plus C చెప్పారు 0 minus 1 0 0 1 minus 1 అదేనా లేదు చెప్తూ చెప్పబోతాను 3 3 3
3, 1, 2, 4. हाँ, तो डिटरमिनेंट करते हैं 2 × 12 − 6 − 2 × 17 − 4 − 3 అదే చెప్పు వేరే పెళ్ళందరూ భయపడుతున్నాడు 2 − 3 అదే అని చెప్పు 12 − 2 − 3 ఎంత అవుతుంది ఇక్కడ 7 సార్ ఇక్కడ చెప్పాడు 1 + 2 + 2 + 3 7 ఇది ఆన్సర్ సమ్ ఆఫ్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఇస్ 2 అలా కూడా చెప్పేయచ్చు ఇంకోలా చెప్పండి 1 2 3 కదా ఏ 1 2 3 పెడితే ఎంత అవుతుంది 3 2 + 3 5 చెప్పరా 4 5 చెప్పండి 3 4 3 5 వచ్చిందా షార్ట్కట్ మెథడ్లో